డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులకు నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1990లో దాదాపు ప్రతి సినిమాలో సుధాకర్ ఉన్నాడు. అయితే అంతకంటే ముందు తమిళంలో చరిత్ర సృష్టించాడు సుధాకర్. కానీ సూపర్ స్టార్ అవ్వాల్సిన ఆయన కెరీర్ పాతాళానికి పడిపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత ఉన్న ఫలంగా సినిమాలకు దూరం అయ్యాడు. గత 20 ఏళ్లుగా సుధాకర్ స్క్రీన్ మీద కనిపించలేదు. మరి కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఏమయ్యాడు, అసలు ఆయన సినిమాలు చేయకపోవడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు ప్రేక్షకులకు నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి స్నేహితుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాగే 600 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నాడు సుధాకర్. ఒకప్పుడు ఈయన స్క్రీన్పై కనిపిస్తే చాలు, నవ్వుల మొహంపై కనిపించేవి. తెలుగు ఇండస్ట్రీలో అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత ఉన్న ఫలంగా సినిమాలకు దూరం అయ్యాడు. గత 20 ఏళ్లుగా సుధాకర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. కొన్ని అనారోగ్య కారణాలతో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు తిరిగి నటించడానికి సిద్ధమవుతున్నాడు, కానీ ఆ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే సుధాకర్ కెరీర్కు భాషా సినిమాలో రజనీకాంత్కు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈరోజు ఒక రజనీకాంత్ ఒక చిరంజీవిలా ఉండాల్సిన సుధాకర్ సాధారణ కమెడియన్గా మిగిలిపోయాడు. దానికి ఎన్నో పరిస్థితులు కారణమయ్యాయి. 1977లో చిరంజీవి సుధాకర్ ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఒకేసారి డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చారు. అయితే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళ్ నుంచి సుధాకర్కి అవకాశాలు మొదలయ్యాయి. దాంతో అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన. వెళ్తూ వెళ్తూ సంచలన విజయాలతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. కేవలం 3 ఏళ్లలో 40 తమిళ సినిమాల్లో హీరోగా నటించాడు సుధాకర్. ఈయన దూకుడును చూసి తమిళనాడు స్టార్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి వాళ్ళు కూడా భయపడ్డారు. ఒక తెలుగువాడు తమిళగడ్డపైకి వచ్చి ఇంత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం అక్కడి దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలకు ససేమిరా నచ్చలేదు. అందుకే కేవలం 3 ఏళ్లలో 40 సినిమాలు చేసి సూపర్ స్టార్గా ఎదుగుతున్న సుధాకర్ కెరీర్ని బలవంతంగా తొక్కేశారు, అవకాశాలు రాకుండా చేశారు. కేవలం తెలుగువాడు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఆయన నటించిన 40 సినిమాల్లో దాదాపు 30 విజయాలు ఉన్నాయి. అందులో 20 సినిమాలకు పైగా సీనియర్ హీరోయిన్ రాధికతో కలిసి నటించాడు సుధాకర్. ఈ ఇద్దరి జంట అప్పట్లో తమిళనాట ఒక సంచలనం. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. అంత పాపులర్ అయింది సుధాకర్ రాధిక జోడి. ఎదురు లేకుండా సాగుతున్న సుధాకర్ కెరీర్ని ఎదగకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఈ విషయం సుధాకర్ కూడా ఒప్పుకున్నాడు. తనకు అవకాశాలు రాకుండా తమిళనాట కొందరు కుట్ర చేశారని, అందుకే సూపర్ స్టార్ కావలసిన నేను ఒక సాధారణ నటుడిగా మిగిలిపోయాను అంటూ ఆవేదన చెందాడు. అయితే తమిళంలో అవకాశాలు తగ్గిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు సుధాకర్. కెరీర్ మొదట్లో విలన్ వేషాలు వేశాడు. 3 సినిమా తర్వాత తనలోని కమెడియన్ బయటికి వచ్చాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏకదాటిగా 600 సినిమాలు చేశాడు. ఏదేమైనా మనవాడు కాదు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ కెరీర్ని దౌర్జన్యంగా లాగేసుకున్నారు తమిళనాట కొందరు హీరోలు. వాళ్ళ కెరీర్కి అడ్డు వస్తాడని సుధాకర్ కెరీర్ మట్టు పెట్టారు. ప్రస్తుతం ఆర్థిక పరంగా నష్టపోయి ఫ్యామిలీతో ఉంటున్నాడు సుధాకర్. పాపం ఇప్పుడు ఈ విధంగా మారిపోయాడు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.